సో అటువంటి అప్పుడు మనం ఇక్కడ గవర్నమెంట్ మీరు అన్నారు కేసీఆర్ గవర్నమెంటో కేటీఆర్ఓ టీఆర్ఎస్ ఇంకోటి ఏంటో చెప్తున్నారు కదా సో ఏ గవర్నమెంట్ అయినా నాయకుడు వేరు రాజకీయ నాయకుడు వేరు మీరు నాయకులు ఒక మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాయి కాబట్టి వాళ్ళు రాజకీయ నాయకులు ఇవాళ ఉంటారు ప్రొఫెషన్లో రాజకీయంగా రేపు ఉండరు ఇక నాయకుడు ఎల్లవేళలా వాళ్ళ పరిసర ప్రాంతాలని జనాల్ని కాపాడుకుంటూ వస్తాడు మీరు ఈ ఇష్యూతో భయపడాల్సిన పని లేదండి ఇది చాలా మైనర్ ఇష్యూ మీకంటే తెలియదు కాబట్టి టెన్షన్ పడుతున్నారు చుట్టుపక్కల వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని భయపెట్టేస్తున్నారు అరే నువ్వెందుకు కేసులో ఎరుక్కున్నావు ఆ మెక్క ఉంది కాబట్టి నేను ఇబ్బంది పెడుతున్నారు మెక్కని కావాలని నీ కేసులో ఆవిడ ఫోర్ నైంటీ ఎయిట్లో మీరు ఏ వన్ ఏ టూ ఏ త్రీగా మీ అమ్మ మీ నాన్న పెడతారు ఏ ఫోర్గా ఆవిడ ఉంటుందేమో లేకపోతే ఏ టూగా ఏమైనా పెట్టనే ఉండే ఏమైంది ఏ టూగా పెద్ద పెద్ద నేరగాళ్లే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఎంపీటీసీకి ఏదో ఫోర్ నైంటీ ఎయిట్లో ఏ త్రీ ఏ ఫోర్గా ఉన్నవాడు పార్టిసిపేట్ చేయకూడదా చేయొచ్చు కదా మరి మీకేం అడ్డం అప్ప మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని జనాలు అలాగా ఒక ట్రాన్స్లోకి దించుతున్నారు అరే ఇది మీకు దెబ్బ మీరేంటి మీ పార్టీలో ఎంత పేరుంది ఉంది మీకు ఏదోటి చేయండరా ఒకదెగించుకోండి రా ఒకటి అంటే సెటిల్మెంట్కి పుర్మా ఇస్తున్నారు మీరు ఎందుకు రావాలి సెటిల్మెంట్కి మీరేం తప్పు చేశారు ఒకవేళ మీరు తప్పు చేసినా కోర్టు నిర్ధారించింది మీరు ఈ తప్పు ఆ తప్పు చేశారు మీరు ఇంత కట్టండి అంత కట్టండి అని వాళ్ళ కొడుకు అమెరికాకు పంపించుకోవడానికి నువ్వు పదిహేను లక్షలు కట్టడం ఏంటి వాళ్ళ అమ్మాయిని బ్యాంకు చదివించుకోవడానికి చదివించి వచ్చే వరకు నువ్వు ఊరుకోవడం ఏంటి నువ్వు కాంజుకలు రైట్స్కి వెయ్యి కాపురానికి వస్తే వస్తుంది లేకపోతే డైవర్స్కి అప్లై చేయి రాయని దాని గురించి పొద్దుగులు ఎవడే సాగ బీకుతాడు మాకు అంత ఓపిక లేవులే కానీ అన్న ఉద్దేశంతో మీరు ముందు కాంజుకల రైట్స్కి వెయ్యండి దాని తర్వాత కాపురానికి రావట్లేదు ఎందుకు రావట్లేదు చెప్పట్లేదు అంటారా ఇట్స్ వాజ్ గ్రౌండ్ ఫర్ ద డైవర్స్ అవుతుంది నెక్స్ట్ డైవర్స్ స్టెప్కి వెళ్ళండి మీరు డైవర్స్ దాకా వెళ్తే ఒక ఎమ్మెల్యే చెప్పాడనో ఎంపీ చెప్పాడనో డైవర్స్ అయిపోదుగా జడ్జి గారు అండర్లో నడుస్తున్న కేసు ఇక కేసు కోర్టు దాకా వెళ్ళిపోతే ఇంకెవరేం చేయలేరు సార్ ఒక ఎమ్మెల్యే పోలీసు ఒడికి ఫోన్ చేస్తాడు డిఎస్పీకి ఫోన్ చేస్తాడు ఎస్పీ స్టేజ్కి వాడే వెళ్ళి రిక్వెస్ట్ చేసి అడుక్కుంటాడు కానీ జడ్జి గారి దగ్గర రాలేదు సో అందుకనే మీరు ఈ పద్మ వ్యూహంలో ఇవన్నీ దాటుకొని కోర్టు దాకా వచ్చేనివ్వండి కోర్ట్ అంటే భయపడకండి సార్ కోర్ట్ అంటే గుడి మెట్లు ఎక్కుతున్నట్టే ఒకసారి గుడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్తుంటాం కదా అట్లాగే ఫ్రీక్వెంట్గా కోర్టు కూడా వెళ్తున్నారని ఫీల్ అవ్వండి ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు నేను చూస్తున్నాను కదా ఎన్నిసార్లు నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి కోర్టు మెట్లు ఎక్కి తిరుగుతున్నామమ్మా మా పరిస్థితి ఏంటమ్మా మా చచ్చిపోతున్నామమ్మా అంట అంటున్నారు అని బాధపడుతున్నారు అంటే దాని ఉద్దేశం అది కోర్ట్ అని మీరు ఫీల్ అవుతున్నారు అది మీ ఫీలింగ్ అదే మీరు తిరుపతికి ఎన్నిసార్లు వెళ్తుంటారండి ఎన్ని మెట్లు ఎక్కిపోతుంటారు మా కోట మెట్లు ఎన్ని ఉంటాయి ఓ పదో ఇరవయో ఉంటాయేమో కదా ఒక యాభై ఉంటాయేమో మహా ఉంటాయి కొన్ని కొన్ని అంతస్తులకి మరి మీరు గుడి మెట్లు ఎక్కేసి పాదయాత్రలు చేసేసి మరి మరి మీరు గుడికి వెళ్ళిపోవట్లా మేము జడ్జి గారిని ఏమని ప్రస్తావిస్తామని మేము లార్డ్ అంటాం లార్డ్ అంటే దేవుడేగా మే ప్లీజ్ లార్డ్షిప్ అంటాం దేవుడేగా అయ్యా అని అడుగుతాం దేవుడేగా సో ఫీలింగ్స్ అనేది మార్చుకోండి ఫస్ట్ థింగ్ భయం లేకుండా మీరు ఒక కోర్టుకు వచ్చినట్టుగా కాకుండా ఒక గుడికి వచ్చినట్టుగా ఎందుకంటే గుడికి ఎలా అయితే మీరు పద్ధతిగా వస్తారో చీరలు కట్టుకొని చక్కగా చున్నీ రెండు వైపులా వేసుకొని లేకపోతే చాలామంది మగవాళ్ళు పంచలు కట్టుకొని మంచిగా మా కోర్టు కూడా అలాగే రావాలండి కోర్టుకు వచ్చినప్పుడు లుంగి పైకి ఎగ్గట్టకూడదు అదొక పెద్ద క్రైమ్ లుంగి కిందకి దిగేయాలి ఫస్ట్ అంటే షర్ట్కి ఫస్ట్ టూ బటన్స్ తీయకూడదు అదొక పెద్ద రౌడీజం రెండు బటన్స్కి గుండీలు పెట్టాలా రెండు చేతులు జోడించాలా జడ్జి గారు ముఖం కూడా ముద్దాయి చూడకూడదండి తలకాయ దించేసుకునే ఉంటాడు ఇలాగే ఉంటాడు మేము వెళ్ళినా అంతే వాడేవడ ముద్దాయి నమస్కారం పెడుతున్నాడని కాదు అడ్వకేట్ అయినా అదే పెడతారు అడ్వకేట్ అయినా ముందు జడ్జి గారికి లోపలికి ఎలా అవుతుంటేనే నమస్కారం పెట్టే ఎలా అవుతుంటాం మీరు ఒక్కసారి కోర్టుని గమనిస్తూ ఉండండి ముద్దాయి కూడా అలాగే నమస్కారం పెడతాడు ఎవ్వరు ఏం అతీతులు కాదండి దేవుడి ముందు దేవుడు స్థానం దేవుడు స్థాయి దేవుడి తీర్పు అన్నీ వేరు సో ఖచ్చితంగా మీరు కోర్టుకు వెళ్తున్నామని ఫీల్ అవ్వకండి మీరు ఇమీడియట్గా ఏది చేస్తారో వాళ్ళని చేయమనండి నీ భార్య వస్తుందా రానివ్వండి లేకపోతే ఏం చేస్తుంది మీరు కాంజుకల్ రైట్స్కి వేయగానే అదేదో చదరంగంలో ఒక ఆట ఆడతారు చూడండి ఇటు పావు కదపగానే అటు ఒక పావు కదుపుతారని నేను ఇలాగ నా క్లయింట్తో కాంజుగల్ రైట్స్కి వేయిస్తాను అలా వెంటనే వాళ్ళు ఫోన్ ఇంటికి కట్టేస్తారు ఇదేంటో బంతి కింద కొడితే పైకి వచ్చే ఫాస్ట్ కంటే ముందుగానే వచ్చేస్తుంది ఈ కేసు ఒక్కొక్కసారి అడుగుతారు ఫోర్ నైంటీ ఎయిట్ కట్టాకైనా కట్టచ్చుగా కాంజుగా లైట్స్ ఏమైంది కట్టండి నేను వేయిస్తున్నాం అదేంటి ఫోర్ నైంటీ ఎయిట్ వేసాక వేస్తారా ఏముంది ఏముందిలేండి అన్ని రొటీన్గా జరిగినాయా జరుగుతున్నాయా ఇలా తిరగచ్చు అలా తిరగచ్చు ఏం కాదు తెలుసో తెలియకో భార్య నా మీద ఫోర్ నైంటీ ఎయిట్ కట్టింది ఇదంతా పక్కకు తీసేసి నా భార్య నాకు కాపురానికి రావాలని ఫ్రెష్గా వేయచ్చు కదా తప్పే ఉంది అన్నట్టుగా నేను ఫోర్ నైన్ ఎయిట్ కట్టాక కూడా కాంజగ లైట్స్కి వేస్తానండి ఇట్ వాజ్ మెయింటైన్ ఆర్ నాట్ మెయింటైనబుల్ అనేది సెకండ్రతి అది ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది ఇబ్బంది లేదు సో ఇక్కడ మనం ఇచ్చే సలహా ఏంటంటే వీళ్ళక్కని కానీ ఇతన్ని కానీ ఇతని కుటుంబాన్ని కానీ ఇతన్ని సంపాదించుకున్న పరువు పేరు ప్రతిష్టలు కానీ వీళ్ళేమీ తగ్గించలేరు ఇంకా చెప్పాలంటే ఎన్ని కేసులుంటే అంత ప్రౌడ్ అనమాట అది ఏ కేసు అనేది ఎవడు చూడ్డు